పోలవరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. మంగళవారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకసార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం, ఏదైతే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూర్తి చేసే భాగ్యం ఆయన బిడ్డ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు. ఇది ఒక భగవంతుని సంకల్పం. మధ్యలో వచ్చిన వాళ్ళు, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు, పోలవరాన్ని ఇప్పుడు కూడా పట్టించుకునే వాళ్ళు మంచిపోతారు తప్ప ఆ భగవంతుడు కూడా ఎవరు పూర్తి చేయాలో వాటి చేస్తే పూర్తి చేస్తారు. అదిగాక ఇది నేషనల్ ప్రాజెక్టు. అనేక సార్లు ఏదైతే 2014 తర్వాత ఇది నేషనల్ ప్రాజెక్ట్ అయింది. దీనికి సంబంధించి పూర్తిగా ప్రతి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా యాజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ తప్పకుండా నరేంద్ర మోడీ గారు కూడా అన్నిటికీ సహకరించి పూర్తి చేసేదానికి తప్పకుండా చేశారు కూడా అనుకుంటాను. దీనికి సంబంధించి కూడా అనేక సార్లు కూడా మేము చెప్తానే ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికి కూడా మా ఎక్కడెక్కడ కూడా మార్పులేదు. డిసెంబర్ 21కి పోలవరాన్ని పూర్తి చేయడమే కాకుండా తర్వాత వచ్చే ఖరీఫ్కి సంబంధించి పూర్తిగా కూడా గ్రావిటీలో వాటర్ తీసుకుంటామని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు కూడా మేము దాన్ని కట్టుకోవడం. సో దానికి సంబంధించి ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. మాటకు వస్తే నేను 100 సార్లు ఢిల్లీకి పోయా, 200 సార్లు పోలవరంకి వచ్చా. ప్రతి ప్రెస్ మీట్కి అంకే మారుతుంటారు. ఒకసారి 70 సార్లు అంటాడు, ఒకసారి 60 సార్లు అంటాడు, ఒకసారి 150 సార్లు అంటాడు. ఒక క్లారిటీ లేకుండా సార్ ఎన్నిసార్లు పోయామా, ఎన్నిసార్లు పోయామా, ఎంత చిన్నసుతో పోయామో అనేది చాలా ముఖ్యం. సో రకరకాలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్టు ఏదో ఈ ప్రభుత్వం ఆపేసిందని ఎత్తు తగ్గిస్తుందని రోజు అందరూ కూడా మీరు పత్రికా విలేకరులు అందరూ కూడా ఉన్నారు. స్కూల్లో దాదాపు 53 మీటర్లు బయట కూడా అందరూ కూడా ఉన్నాం. ఏ విధంగా 41 తగ్గుతుందో మాకైతే తెలియదు. సో దానికి సంబంధించి కూడా స్పష్టంగా చెప్పాం, అయ్యా 1 సంవత్సరం రోజుల్లో డిసెంబర్ 21 తర్వాత ఓపెన్ చేస్తున్నాం కదా, మీకు కూడా ఆహ్వానం పలుకుతాం, కొత్త బట్టలు పెడతాం, వచ్చిన తర్వాత నీకు అనుమానం ఉంటే టేపు తీసుకొని కొలుసుకో స్వామి, ఎత్తు తగ్గిందా లేదా, ఎందుకంటే అనుమానాలు కదా ఉంటారు, వదులుతారు కాబట్టి ఆందోళన కూడా తగ్గదని స్పష్టంగా చెప్తే నేను మళ్ళీ మేము అలా చెప్పలేదు, ప్రజలు కోల్చుకోమంటాడా, నేను ప్రజలు కోల్చుకోవడం నువ్వు అడిగావు, నీకు చెప్పా, ఏమైతే నువ్వు అడిగావో నీకు చెప్పా, వచ్చి టైప్ ఎత్తుకు కోల్చుకో, నువ్వు కలిపితే మీ బాబు గారి నుంచి కోల్చుకోమను అని. అంటే మేము ఎక్కడానికి కూడా పోలవరానికి సంబంధించి డివియేషన్ అనే సంబంధం లేకుండా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం. మీకు అనుమానాలు ఉంటే వచ్చిన తర్వాత కోల్చుకోమని చెప్తాం అంతే తప్ప ప్రజలు కోల్చుకోమంటారా, ప్రజలు కాదు స్వామి, నువ్వు ఎత్తావు కూడా నీకు చెప్తాం. అదే కాకుండా నేను సూటిగా నీకు చెప్తున్నా, 2 సార్లు అడిగా దానికి సమాధానాలు చెప్పు, ఏదేదో మాట్లాడతావు, మళ్ళీ మంత్రి అడిగిపోయాడు అంటావు. నేను ఆడికి పోలేదు స్వామి, విజయవాడలో ఉంటా, లేకపోతే నెల్లూరులో ఉంటా, లేదా అటు తిరుగుతూ ఉంటా. మీ బాబు గారు లాగా హైదరాబాద్లోనో జూమ్ టీవీల్లోనో కనీసం పత్రికా విలేకరుల సమావేశాలు కూడా జూమ్లో పెట్టే రకమైతే కాదు. మేము ఖచ్చితంగా జనాల్లోనే ఉంటాం. ఎవరు నిన్ను కూడా అడుగుతాను, అడిగా 2-3 సార్లు దానికి కూడా సమాధానం చెప్పండి. మీరు దమ్ము ఉంటే 2017 క్యాబినెట్లో మీరు ఏం పెట్టారు బయటకు వచ్చి చదివి దాని సారాంశం చెప్పు జనాలకి అడుగుతున్నా. నీకు దమ్ము ఉంటే 2017 మీరు కేంద్ర మంత్రులుగా ఎన్డీఏతో భాగస్వాములుగా ఉన్న క్యాబినెట్ లో పోలవరానికి సంబంధించి మీరు దేనికి కమిట్ అయ్యారు అన్నది రాష్ట్ర ప్రజలకి ప్రతి అక్షరం ఒక చదివి తెలియజేసే దమ్ము నీకుందని అడుగుతా ఉన్నా. దాని గురించి ఇప్పటిదాకా ఎందుకు చెప్పట్లా? 2017 క్యాబినెట్ లో మేము దీన్ని ఒప్పుకున్నాం, ఈ విధంగా మేము ఈ రాష్ట్రానికి సంబంధించి పోలవరానికి అన్యాయం చేశాం. లేదు ఏం చెప్పవచ్చు చూపు సారాంశం, మేము ఇంకేం చెప్పం, నువ్వు అన్యాయం చేసామో మంచి చేసామో పక్కన పెడతాం. పోలవరానికి సంబంధించి 2017 మీ మంత్రుల క్యాబినెట్ లో ఉన్న దాంట్లో మీరు ఏం చెప్పారని చెప్పవే ధైర్యం ఉంటే దాన్ని చెప్పు. నువ్వు 8 సార్లు ఢిల్లీ వెళ్ళావా, 10 సార్లు వెళ్ళావా, 20 సార్లు పోయావా, నువ్వు దేనికి పోయావా, ఢిల్లీకి ఏ కమిషన్ పోయావా, ఏ కక్కుర్తి పోయావా, మేమేం అడగం దాని గురించి. అది అడిగి చెప్పే ధైర్యం లేదు. సరే మరి 5 సంవత్సరాల్లో పోలవరానికి సంబంధించి ఒక్క కుటుంబానికైనా ఆర్డర్ చేశారా? 1,00,000 కుటుంబాలకు సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన 3,000 తప్ప మీరు 5 సంవత్సరాలలో నేను 150 సార్లు వచ్చాను, 250 సార్లు వచ్చేది కాదు, ఒక్క కుటుంబానికైనా చేసావా అని అడిగా. దానికి సమాధానం లే. అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ అంటున్నారు, అనిల్ కుమార్ యాదవ్ ఐపీఎల్ అంటున్నారు. నీ బాబు గత ప్రభుత్వంలో నా మీద ఇంటికి కూడా పీకలేకపోయాడు, పోలీసు అధికారులకు ఇచ్చిన కేసు కూడా పెట్టగలేదు. మరి మాట్లాడుతూ సిగ్గు లేకుండా నేను మాట్లాడలేదు అనుకుంటున్నావా? కేసీఆర్ గారు చెప్పిన నువ్వు ఆడానా మగానా అని అడిగినట్టు, మా పొడల్నా అన్నట్టు ఉమ్మక్కని నువ్వేమన్నా చెక్కడుకుంటున్నావా? చెక్కలు అడుకుంటున్నావు ఇంట్లో. పోలవరం కట్టడం అంట పబ్జీ కాదంట. పోలవరం అధికారులు కడతారు, నువ్వు ఉన్నప్పుడు అధికారులు పర్యవేక్షణలోనే కాంట్రాక్టర్లు కడతారు. ఏ నువ్వేమన్నా ఇటీగా ఇంటికొని వచ్చి కాంక్రీట్ పోసేవా? లేదు కదా. అదే అధికారులు ఎప్పుడు కూడా ఉన్నారు, అదే అధికారులు కడతారు. కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వేం అడుగుతున్నావు? చెమ్మచక్క ఈ తేడా ఆడుతున్నావా? మాట్లాడేదేమంటే బూతులు మంత్రులు ఇప్పుడు అడుగుతున్నా, నీకు దమ్ము ఉంటే మేము మాట్లాడిన ప్రశ్నట్లు ఏం బూతులు తీసుకొచ్చి చూపెట్టు, అది మాట్లాడదు. ఊరికిన జనాలు గుర్తిస్తే మేము గడుపుకుంటుంటావా? మాకేం పని పాటలేదు అనుకుంటావా? ఒకసారి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి కానీ ఇంకెవరికైనా చెప్పి నువ్వు ఇది మాట్లాడావు ఏమంటావా? మీరు మాట్లాడిన దానికన్నా మేము చాలా తక్కువ మాట్లాడాం. మీరు మా ముఖ్యమంత్రి గారి గురించి గతంలో మాట్లాడిన దాంతో పోలీసు 5% కూడా మాట్లాడాల. గొంతు గట్టిగా ఉండొచ్చు, మా యాస డిఫరెంట్ గా ఉండొచ్చు, దానికి సంబంధించి సంస్కారం లేని వాళ్ళు నీలాగైతే కాదు. మేము ఏదో మాట్లాడేటప్పుడు నీ గురించి కృష్ణా జిల్లాలో ఏమనుకుంటారు ఒకసారి తెలుసుకో. ఎవరినో చంపి రాజకీయాల్లోకి వచ్చామంట. అంత సంస్కారం అయితే ఇక్కడ ఎవరు లేదు. పోలవరానికి సంబంధించి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏదైతే ఆలోచించి ఈరోజు మేము కట్టుకుంటున్నామో, రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తాం. ఏదైతే డిసెంబర్ 21 పూర్తి చేసిన తర్వాత వచ్చే ఖరీఫ్ కి గ్రావిటీలో నీళ్ళు అందిస్తాం. ఇలా కాపర్ డ్యామ్ కట్టేసి దాంట్లో ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన నీచమైన ఆలోచన మేము చేయాలి. ఏందేందో మాట్లాడతాడు. ఏంటంటే కింద ఏదో పైపులు పెట్టంటే వైజాగ్ ఇచ్చేదానికి నీళ్లు తగ్గిస్తున్నాడంట. ఏదో చెప్పాడా? ముందుదా అక్కడ అడుగుతున్న పోలవరానికి సంబంధించి డెడ్ స్టోరేజ్ ఎంత? 120 టీఎంసీ. 120 టీఎంసీ దాకా డెడ్ స్టోరేజ్ ఉంది అంటే 120 టీఎంసీ పైనే నువ్వు బ్లడ్ లో తీసుకోగలుగుతావు, అందువల్ల డెడ్ స్టోరేజ్ ఉంటుంది. సో ముఖ్యమంత్రి గారు ఏదైతే వైజాగ్ సంబంధించి ఇండస్ట్రియల్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు కూడా ఉండాలని సెపరేట్ పైప్ లైన్ అండి, దానికి సంబంధించి 120 టీఎంసీ దాకా మనకి డెడ్ స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ఆ 120 టీఎంసీ కింద ఎంతవరకు మనం గ్రావిటీలో తీసుకోవచ్చు, ఆ ప్రాంతాన్ని స్నేహితు తీసుకునే కార్యక్రమం చేయండి అని ఆలోచన చెప్తే కింద నుంచి భయపడుతున్నారు, లెత్తు తగ్గిస్తున్నారు. ఏం మాట్లాడుతాం? సో ఏ విధంగా మాట్లాడుతున్నాం? దీనికి అర్థం ఉందా? పైప్ లైన్ ఇస్తే కమిషన్ అంటే మేము అడుగుతున్నాం. వైజాగ్ సిటీకి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలా? 120 టీఎంసీ డెడ్ స్టోరేజ్ ఉంటుంది. సో ఎంతవరకు కింద నుంచి మీరు వెళ్ళండి, మీరు చూడండి గ్రావిటీలో మనం ఎంత లెవెల్స్ తీసుకోవచ్చు అని చెప్తే దానికి ఏమయ్యా అంటే మీ బుద్ధులు అందరికీ ఉంటాయని ఏదైతే పోలవరం ప్రాజెక్టు మేమే కడతామని కమిషనర్ కక్కుర్తి పడి 2017 క్యాబినెట్ లో అన్నిటికీ సరెండర్ అయిపోయి మేము సరెండర్ అయ్యామంట. ప్రతి దానికి 10 సంవత్సరాల నుంచి చెప్పి అరిగిపోయినట్టే ప్రిపేర్ ఎన్నిసార్లు కొడతారా? జగన్మోహన్ రెడ్డి గారు కేసులకి ఎన్నిసార్లు కొడతారని అరిగిపోయింటే 2010 నుంచి కొట్టారు. ఈ రాష్ట్రంలో విశ్వసించారు కాబట్టి 2019లో అఖండ మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ఎట్లా మూడకొచ్చు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారా? మాట్లాడేటప్పుడు గండికోట ఈరోజు 20 టీఎంసీ పెట్టలేకపోతే కారణం ఎవరు? మీరు కాదు. R&R చేశారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 960 కోట్లు R&R మేము చేశాం. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10 టీఎంసీ ఎప్పుడూ పెట్టుకోలేకపోయారు. ఎందుకు? కేవలం 58 కోట్ల రూపాయలు ఇస్తే 10 టీఎంసీ పెట్టుకోవచ్చు. అది మీ లీరా, మీరు అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు 10 టీఎంసీ ఈ సంవత్సరం పెట్టాం. నెల్లూరు కానలేరు 60 నుంచి 50 పెట్టలేకపోతున్నాం. ఒక 50 కోట్లు ఇస్తే మొన్న 65 పెట్టుకోండొచ్చు, అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. వెలుగొండ 1400 కోట్లకు సంబంధించి 6.5 జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరేం చేశారు? 6.5 ఏమి చేయవు. కమిషన్ల కోసం మనకి యాడ్ వస్తాయి, ఈ పనులు ఉన్నాం తప్ప ఈ పోలవరానికి సంబంధించి మాట్లాడతాడని నీకు సిక్కు అర్హత ఉందా? పోలవరంలో 6.5 గురించి మాట్లాడి పునరావాసం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని అడుగుతున్నా. అసలు మీకు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదని చెప్తున్నానంటే, ఒక పక్క పోలవరం 50,000 కోట్లు అవుతుందని చెప్తున్నాం. ఖర్చు ఎంత అయిందిరా అంటే 17,000 కోట్లు అయింది. ఏ విధంగా 50,000 కోట్ల ప్రాజెక్ట్ లో 17,000 కోట్లు కడితే 35% అయితే మేము 70% కట్టే సిగ్గు లేకుండా చెప్తున్నారంటే, 6.5 కనీసం ఒక కుటుంబాన్ని కూడా మార్చుకున్న మీరు ఏ విధంగా 70% అవుతుందండి? 50,000 కోట్లలో 17,000 కోట్లు ఖర్చు అయితే ఏ విధంగా 50% అవుతుందో చెప్పండి. మేము 70% కట్టి సిగ్గు లేకుండా అంటే మీరు కేవలం కన్స్ట్రక్షన్ వర్క్ 50,000 కోట్లలో 30,000 కోట్ల పైసీలు కూడా 6.5కి సంబంధించి దాన్ని అసలు పట్టించుకోకుండా దాని గురించి మాట్లాడకుండా మేము 70% కట్టాం, సిగ్గులకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నాం. ఏం అర్హత ఉంది? ఒక్క కుటుంబాన్ని కూడా మార్చలేని మీరు మాట్లాడే హక్కు మీకుందని అడుగుతున్నాం. ఎస్, ఈ సంవత్సరానికి మనం అనుకున్నాం కోవిడ్ వల్ల రకరకాల కారణాల వల్ల చేయలేకపోయాం, బట్ జస్ట్ 17,000 18,000 మార్చిపోతున్నాం. తప్పకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ